రామ్టాక్కి తిరిగి స్వాగతం. మనం ఈరోజు కన్నౌజ్ లోక్సభ నియోజకవర్గం ఎలా ఉంది, దాని పరిస్థితి, ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు, దాని గురించి చర్చించుకుందాం. ఎందుకంటే మే 13వ తేదీ కన్నౌజ్ లోక్సభ ఎన్నిక జరుగుతూ ఉంది. కన్నౌజ్ అంటే ఉత్తరప్రదేశ్లో కాన్పూర్కు దగ్గరలో ఉంటుంది, అంటే దాన్ని అంతా యాదవ్ బెల్ట్ అంటారు. మైన్పురి, కన్నౌజు, బుదూన్, ఇంకొకటి ఫరూఖాబాద్, ఇవన్నీ కూడా దాంట్లో ఒకటైన కన్నౌజులో అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్నాడు. అంటే చిన్న చితక కాదు కదా, అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్నాడు ఉత్తరప్రదేశ్లో, మరి ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నేత. ఏంటి అసలు ఈ కన్నౌజుని గురించి మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కన్నౌజ్ అనేది ముందు ప్రాచీన కాలంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి నగరం అది. ఎందుకంటే కన్నౌజ్ మీకు గుర్తుందిలే, అసలు హిందూ రాజ్యాలకి ప్రతిష్టాత్మకమైనటువంటి రాజధాని. దాన్ని చైనా యాత్రికులు పాహియాన్ హుయాన్సాంగ్ లా కూడా వాళ్ళు వచ్చినప్పుడు కన్నౌజ్ను విజిట్ చేసి ఆ ప్లేస్ని గురించి రాశారు. హర్షవర్ధనుడు అక్కడే రాజు. సో ఇలా హిందూయిజం, బుద్ధిజం, జైనిజానికి కూడా ప్రసిద్ధి చెందినటువంటిది, అంత ప్రతిష్ట కలిగినటువంటిది. కాబట్టే మహమ్మద్ గజని దండయాత్రలు చేసినప్పుడు మథురను ధ్వంసం చేసి దేవాలయాన్ని తర్వాత ఇక్కడికి వచ్చాడు. కన్నౌజ్కి వచ్చి కన్నౌజ్లో 1818 నుంచి 1819 వరకు 7 కోటల్ని నాశనం చేసి కన్నౌజ్ని నాశనం చేశాడు. చరిత్ర అది. గోరీగూడ తర్వాత, మహమ్మద్ గోరీగూడ, ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కూడా. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రతి వాళ్ళకి ఇది ప్రతిష్టాత్మకంగా మారింది. కన్నౌజ్ను మనం దెబ్బతీస్తేనే ఆ హిందీ ప్రాంతంలో మనం హిందూయిజాన్ని దెబ్బతీసినట్టు అనేటువంటి భావన వాళ్ళకు ఉండేది. ఎందుకంటే ఒకనాడు బెనారస్ కూడా దీని కిందనే ఉండేది, కన్నౌజ్ కిందనే, ఆ రాజ్యాల కిందనే. సో అంత ప్రసిద్ధి చెందిన కన్నౌజ్. ఇవాళ ఏంటి వర్తమానంలో ఏంటంటే, ఇంకొకటి మీకు తెలుసో లేదో, పర్ఫ్యూమ్స్ ఇవాళ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పర్ఫ్యూమ్స్ ఎక్కడన్నా ఉన్నాయంటే అది కన్నౌజులు. ఇప్పటి చరిత్ర అది, అప్పటిది కాదు, ఇప్పటి చరిత్ర ఇది. సో మనం సరే రాజకీయాల్లోకి వద్దాం. రాజకీయాల్లో చూసుకునేటట్టయితే ఎందుకు ఇది ప్రసిద్ధి అంటే, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా 1967లో ఎక్కడ నుంచే ఎన్నికయ్యాడు, కన్నౌజ్ నుంచి. అదేసారి అనుకుంటారు మొట్టమొదట లోక్సభ నియోజకవర్గం క్రియేట్ అయింది, కానీ ఆ టైంలో రామ్ మనోహర్ లోహియా అక్కడి నుంచి ఎన్నికయ్యాడు. అది ఫేమస్. తర్వాత జనతా టైంలో కూడా 2 సార్లు కన్నౌజ్ గెలుచుకుంది జనతా పార్టీ. తర్వాత ఏమైపోయిందంటే 1990 దశకం తర్వాత అది టోటల్గా ములాయాం సింగ్ యాదవ్కి బ్యాస్టియన్ అయిపోయింది. ఆయన కంచుకోట, ఇంకా ఆయన వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక ప్రాపర్టీ లాగా అయిపోయింది కన్నౌజ్ లోక్సభ. ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీకి, ఇప్పుడు నెహ్రూ కుటుంబానికి ఏంటి, రాయ్బరేలీ, అమేథి ఎట్లయిపోయిందో, ఇక్కడ ములాయాం సింగ్ యాదవ్ కుటుంబానికి మెయిన్పురి, కన్నౌజ్ ఈరోజు అట్లయిపోయినాయి. ఇక్కడ మొదట్లో ఇక్కడ పోటీ చేసేటువంటి ములాయాం సింగ్ యాదవ్ మెయిన్పూర్ వెళ్ళిపోయి ఇక్కడ అఖిలేష్ యాదవ్కి స్థానం ఇచ్చాడు 2000లో. అక్కడి నుంచి 3 సార్లు అఖిలేష్ యాదవ్ ఎన్నికయ్యాడు. 2009లో ఎన్నికైన తర్వాత ముఖ్యమంత్రి అసెంబ్లీలో గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఇది రాజీనామా చేశాడు. అప్పుడు వాళ్ళ భార్య డింపుల్ యాదవ్ని తీసుకొచ్చాడు. బై-ఎలక్షన్లో గెలిచింది, తర్వాత 2014లో కూడా గెలిచింది. ఇదండి క్లుప్తంగా వాళ్ళ చరిత్ర. మరి అటువంటి చరిత్ర ఉన్నటువంటి కన్నౌజు ఏం జరిగింది, 2019కి వచ్చేటప్పటికి తారుమారైంది. తారుమారైంది ఎందుకనంటే మీకు 2019లో డింపుల్ యాదవ్ వాళ్ళ ఆవిడే పోటీ చేస్తుందని చెప్పాను కదా అంతకుముందు 2 సార్ల నుంచి, ఆవిడ మీద బీజేపీ అభ్యర్థి సుబ్రత పథక్ 12,000 మెజారిటీతో గెలిచాడు. టైట్ మెజారిటీ. అంతకుముందు 2014లో కూడా డింపుల్ యాదవ్ 20,000 మెజారిటీతో గెలిచింది. కాబట్టి అప్పుడు కూడా ఆవిడేం గొప్ప మెజారిటీతో గెలవాల, అంతకుముందు వేరుండేది అఖిలేష్ యాదవ్ టైంలో. సో కాబట్టి ఏంటి, సుబ్రత పథక్ మొట్టమొదటిసారి, అప్పుడు ఆయన అభ్యర్థి ఓడిపోయినప్పుడు మళ్ళీ గెలిచింది 2019లో కూడా ఆయనే అభ్యర్థి అయ్యాడు. మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది, మరి దీనికి
ఏమిటి అంటే, ఒక్కసారి మీరు గుర్తు చేసుకుంటే అభ్యర్థుల ప్రకటనలోకి వచ్చేటప్పటికీ తేజ్ ప్రతాప్ యాదవ్ ములాయం సింగ్ మనవడవుతాడు. ములాయం సింగ్ మనవడికి ఎవరికి ఇచ్చారు? లాలూ ప్రసాద్ కూతుర్ని చేసుకున్నాడు, అల్లుడు అనమాట, లాలూ ప్రసాద్ యాదవ్ అల్లుడు. ఆయన సీటు ప్రకటించారు కన్నౌజ్కు ముందు, ఎందుకంటే వీళ్ళ సొంత ఆస్తిలాగా భావిస్తారు కదా కన్నౌజ్ని. సో కాబట్టి ఆయనకు ప్రకటించారు. కానీ విశేషం ఏంటంటే క్యాడర్ మొత్తం తిరుగుబాటు చేశారు, సమాజ్వాదీ పార్టీ క్యాడర్ అంతా కూడా. మేము ఓటేయ్యాం తేజ్ ప్రతాప్ యాదవ్ అయితే అంటే, అప్పుడు చివరికి గత్యంతరం లేక అఖిలేష్ యాదవే తనే పోటీ చేస్తున్నాడు. ఇదండి దీని చరిత్ర. సో కాబట్టి స్వయంగా అఖిలేష్ యాదవ్ పోటీ చేసే దీంట్లో ఈసారి ఎలా ఉండబోతుంది, ఇది మన ఆసక్తికరమైన అంశం. ఎందుకంటే మొత్తం దీని కింద 5 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయండి. నేను ఆ పేర్లు అవన్నీ అనవసరం మీకు. 5 అసెంబ్లీల్లో 4 అసెంబ్లీలు ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు. 2019లో 12,000 మెజార్టీతో గెలవటం కాదు, ఆ తర్వాత 2022లో జరిగిన అసెంబ్లీలో 5ంట్లో 4 బీజేపీ గెలుచుకుంది, ఒకే ఒక్కటి సమాజ్వాదీ పార్టీ కింద ఉంది. సో కాబట్టి 2019 నుంచి 2022కి వచ్చేటప్పటికి ఇంకా బీజేపీ గ్రిప్ సంపాదించింది కన్నౌజ్ మీద. మరి డెమోగ్రఫీ చూద్దాం, ఎట్లా ఉంది డెమోగ్రఫీ అని చూసుకునేటట్టయితే, జనరల్గా ఏంటి వీళ్ళకి ముస్లిమ్స్ ఎక్కడ ఉంటే అక్కడ సమాజ్వాదీ పార్టీ గట్టి స్థానం అనుకుంటుంది కదా, కాంగ్రెస్ అను సమాజ్వాదీ పార్టీ. 15% ముస్లిమ్స్ ఉన్నారు అక్కడ. ఇంకటి పర్ఫ్యూమ్స్ బిజినెస్ అంతా వాళ్ళది అక్కడ. తర్వాత యాదవులు 16%, యాదవ్ బెల్ట్ అంటారు కానీ వాళ్ళు ఉన్నది 16%. కాకపోతే గ్రామాల్లో కీలకం, వాళ్ళు వాళ్ళే డామినేటింగ్ కమ్యూనిటీ. తర్వాత నెక్స్ట్ అంతే ఈక్వల్గా 15% బ్రాహ్మణులు ఉన్నారు. తక్కువగా ఉత్తరప్రదేశ్కి వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ ఇది. తర్వాత ఠాకూర్స్ రాజపుట్స్ 10% ఉన్నారు, ఎస్సీస్ 22%, యాదవులు కాని ఓబీసీలు 17% ఉన్నారు. నాకు తెలిసి ఈ సుబ్రత పతక్ దానికి సంబంధించిన వ్యక్తే. యాదవులు కాని ఓబీసీలు 17% ఉన్నారు. సో మొత్తం మీద చూసుకున్నప్పుడు ఏంటంటే, వీళ్ళు అనుకున్నట్టుగా డెమోగ్రఫీస్ పూర్తిగా సమాజవాదీ పార్టీకి అనుకూలం ఉన్నాయని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మీకు చూసుకోండి, 31% ముస్లింలు యాదవులు కలిపితే 31% ఉంటే, బ్రాహ్మిన్స్ ఠాకూర్స్ కలిపితే 25% ఉన్నారు, అదర్ ఓబీసీస్ 17% ఉన్నారు. సో ఇవి మోస్ట్లీ బీజేపీలో ఉంటారు అదర్ ఓబీసీస్ అందరూ కూడా. సో ఏ విధంగానే అంత సామాజిక సమీకరణలు కూడా అఖిలేష్ యాదవ్కు అనుకూలం కాదు. కాకపోతే తను ముఖ్యమంత్రి ఆ స్టేచర్ ఉన్నటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి కాబట్టి కొంత పనిచేస్తుంది. అది ఎటువంటి పరిస్థితుల్లో అది పనిచేయదని అనుకుంటూ కూడా పొరపాటు. ఇప్పుడేంటి తిరిగి క్యాండిడేట్స్ ఎవరు? సమాజ్వాదీ పార్టీ తరఫున అఖిలేష్ యాదవ్, బీజేపీ తరఫున సేమ్ సుబ్రత పతక్ పోటీ చేస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే బీఎస్పీ పోటీ చేస్తుంది. పోయినసారి చేయలేదు కదా, ఇద్దరు ఏలియన్స్ కదా ఎస్పీ బీఎస్పీ, ఈసారి బీఎస్పీ పోటీ చేస్తుంది. క్యాండిడేట్ని ఎవరిని పెట్టిందని చూస్తే, సమ్ ముస్లిం క్యాండిడేట్ని తీసుకొచ్చి అక్కడ పెట్టింది ఏది దీంట్లో. సో ఇమ్రాన్ బిన్ జఫర్ అనే ఆయన పెట్టింది. అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే, ఎటు నాకు ఎస్సీస్ ఓట్లు పడతాయి, ముస్లిమ్స్ ఓట్లు కూడా పడితే ఇదని చెప్పి. అంటే ఎంత ఆవిడ గెలుస్తుందని చెప్పాలని, ఒకనాడు బీఎస్పీ చాలా ఎంపీ కూడా ఉన్నట్టున్నారు అక్కడ నుంచి. కాకపోతే ఏంటంటే, ఇవాళ వాళ్ళు గెలవరు కానీ ఎన్ని ఓట్లు బీఎస్పీ చీల్చుకోగలదనేంత అతను. అంటే ఇది కూడా నేను చెప్పేది ఏంటంటే, ఈ సమ్మె ఇది కూడా ఈ పోటీ చేయటం కూడా అఖిలేష్ యాదవ్కి దెబ్బే ఒక విధంగా. అంటే ఏ విధంగా చూసుకున్నా కూడా ఇవాళ సామాజిక సమీకరణలు కానీ, అసెంబ్లీ 5 అసెంబ్లీలో 4 బీజేపీకి ఉండటం కానీ, బీఎస్పీ పోటీ చేయటం కానీ, ఇవన్నీ కూడా అఖిలేష్ యాదవ్ రిస్క్ తీసుకున్నట్టుగానే అనిపిస్తూ ఉంది. ఏదైనా మిగతా వాళ్ళు పోటీ చేయటం వేరు, ఆయన పోటీ చేయటం వేరు కదా. ఓడిపోతే మరి ప్రతిష్ట పూర్తిగా దెబ్బతింటుంది. సో అది మరి అయినా రిస్క్ తీసుకొని పోటీ చేసినందుకు అప్రిషియేట్ చేయాలి, పోటీ చేస్తున్నందుకు. కాకపోతే సుబ్రతాపతకు ముందే ఒక సవాల్ ఇసిరాడు ఆ తేజ్ ప్రతాప్ యాదవ్ను పెట్టినప్పుడు, ఎందుకు ఆ పిల్లాడిని పెడతారు, అఖిలేష్ యాదవ్ నా మీద పోటీ చేయండి అని చెప్పి సవాల్ ఇసిరాడు బీజేపీ అభ్యర్థి.
ఇవాళ అదే నిజమైంది, అఖిలేష్ యాదవే పోటీ చేస్తున్నాడు. సో కాబట్టి ఎలా మారబోతుంది, ఎలా ఉంటుంది అనేది చాలా ఆసక్తిగా ఉంది. మే 13, ఎందుకంటే రాయ్బరేలి అమేథి ఎట్లయితే ఆసక్తి ఉందో ఇక్కడ కన్నౌజ్ కూడా అదే ఆసక్తి ఉంది. మెయిన్పురి 2వ నియోజకవర్గం ములాయం సింగ్ యాదవ్ చనిపోయిన తర్వాత ఇప్పుడు డింపుల్ యాదవ్ దాన్ని రిప్రజెంట్ చేస్తుంది ఆ నియోజకవర్గాన్ని. సో కాబట్టి మెయిన్ అది అయిపోయింది, ఎన్నిక అయిపోయింది మొన్న. సో ఇప్పుడు ఈ మే 13 అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్నాడు, చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఇది నాటి రామ్ టాక్, ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.